హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ అరవింద్స్ డెంటల్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ఈ మధ్య న్యాచురల్ లేదా హెర్బల్ టూత్పేస్ట్ గురించి యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కొన్ని కంపెనీస్ అయితే న్యాచురల్ టూత్పేస్ట్లే మంచివి, రెగ్యులర్ టూత్పేస్ట్లు మంచివి కాదు, రెగ్యులర్ టూత్పేస్టుల్లో హానికారక రసాయనాలు చాలా కలపబడ్డాయి, వీటి వల్ల మీకు ప్రమాదం అని చాలా ప్రచారం చేస్తున్నాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉందో కొంత గమనిద్దాం. ఇప్పుడు మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక న్యాచురల్ హెర్బల్ టూత్పేస్ట్ ఉంది. ఈ హెర్బల్ టూత్పేస్ట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనిస్తే, దీని లోపల వేప, లవంగం, సొంటి వాము, బబుల్, మెస్వాక్ లాంటి ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ దాదాపు ఒక పాతిక పేర్కొనడం జరిగింది ఈ టూత్పేస్ట్ మీద. అయితే ఈ టూత్పేస్ట్ యొక్క బరువు 100 గ్రామ్స్. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం లెక్కేస్తే అవి మొత్తం కలిపి 20 గ్రామ్స్ వస్తుంది. మరి మిగతా 80 గ్రామ్స్ ఏమున్నట్టు టూత్పేస్ట్లో? ఇది మనం అందరము చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ మిగతా 80% ఏంటంటే మిగతా రెగ్యులర్ టూత్పేస్టుల్లో ఉండేటటువంటి కెమికల్స్. ఈ న్యాచురల్ లేదా హెర్బల్ టూత్పేస్టులు అని ఏవైతే కంపెనీస్ బాగా ప్రచారం చేస్తున్నాయో వాటిల్లో కేవలము 10-20% వరకే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మిగతా 80% ఆర్టిఫిషియల్ లేదా సింథటిక్ కెమికల్సే ఉంటాయి. ఉదాహరణకి మీకు ఇంకా వివరంగా తెలియాలంటే, మనకి పూర్వకాలంలో పళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఆయుర్వేదంలో వేప పుల్లని వాడేవాళ్ళు, లేదా గానుగ పుల్లని వాడేవాళ్ళు, తర్వాత వేరే రకాలైనటువంటి చెట్ల యొక్క బెరడుని వాడేవాళ్ళు. ఇప్పుడు ఈ న్యాచురల్ లేదా హెర్బల్ టూత్పేస్ట్లు కంపెనీస్ చెప్తున్నట్టు ఈ ఆయుర్వేద వనమూలికలన్నింటినీ తీసుకొచ్చి వాటిని మనం ఒక పేస్ట్గా తయారు చేస్తే అది ఇలా ఉంటుంది లేదా ఇలా ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా ఒక ట్యూబ్ ఫామ్లో రాదు. ఒకవేళ మీరు కొన్నటువంటి న్యాచురల్ లేదా హెర్బల్ టూత్పేస్ట్ ఈ విధంగా ట్యూబ్లో వచ్చిందంటే, దాన్ని ఈ ట్యూబ్లో ఎక్కించడానికి విస్కాసిటీ మోడిఫైర్స్ వాడారు. అది మీరు బ్రష్ మీద స్క్వీజ్ చేసినప్పుడు ఒక ధారలాగా నిలకడగా ఉందంటే దానిలో విస్కాసిటీ మోడిఫైర్స్ వాడారు. అది తడిగా మెత్తగా ఉందంటే దానిలో హ్యూమెక్టెంట్స్ వాడారు. అది మీరు వాడుతున్నప్పుడు రుచిగా ఉందంటే దానిలో స్వీటనర్స్ వాడారు. మీరు ఎవరైనా సరే వేప పుల్ల వాడుంటే వేప పుల్ల ఎంత చేదుగా ఉంటుందో మీకు తెలుసు, లవంగం ఎలా మండుతుందో మనకు తెలుసు. కానీ హెర్బల్ టూత్పేస్ట్ వాడినప్పుడు మీకు అలా మంట చేదు లేవంటే దాని లోపల ఖచ్చితంగా స్వీటనర్స్ వాడారు. తర్వాత అది ఎక్కువ కాలం నిలువ ఉండడానికి వాటిలో ప్రిజర్వేటివ్స్ని వాడారు. సో మీకు ఎప్పుడైనా సరే ఒక న్యాచురల్ హెర్బల్ టూత్పేస్ట్ ఇలా ట్యూబ్ ఫామ్లో వస్తుందంటే దాని అర్థము వాటిల్లో సింథటిక్ కెమికల్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా మీకు నమ్మకం కుదరకపోతే కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ వారి యొక్క వెబ్సైట్లో ఒక ఆర్టికల్ పెట్టడం జరిగింది. కన్జ్యూమర్ వాయిస్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ మార్కెట్లో ఉన్నటువంటి న్యాచురల్ టూత్పేస్ట్లని కొన్నింటిని సేకరించి ప్రభుత్వం ద్వారా అప్రూవ్ చేయబడినటువంటి ఒక ల్యాబ్లో వాటిని పరీక్షింపజేయడం జరిగింది. ఈ పరీక్షలు తేలిన విషయం ఏంటంటే, ఈ న్యాచురల్ టూత్పేస్టుల్లో మిగతా రెగ్యులర్ టూత్పేస్ట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్సే ఉన్నాయి, ప్రత్యేకంగా వేరే ఏమీ లేవు. అయితే కంపెనీస్ పేర్కొంటున్నాయి కాబట్టి, కంపెనీస్ చెప్తున్నాయి కాబట్టి ఈ న్యాచురల్ టూత్పేస్ట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నట్లు మనము భావించాలి. ఈ న్యాచురల్ లేదా హెర్బల్ టూత్పేస్టులు కొన్ని తమ ఉత్పత్తుల్ని ఆయుర్వేదిక ఉత్పత్తులుగా పేర్కొంటాయి. ఎందుకు ఇలా ఆయుర్వేద ఉత్పత్తులుగా పేర్కొంటున్నాయంటే, మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు కొన్ని చాలా పాతవి, ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిలో ఒక చట్టం ఏంటంటే, ఆయుర్వేద ఉత్పత్తుల్లో ఉన్నటువంటి రసాయనాల గురించి పూర్తిగా వివరించవలసినటువంటి అవసరం లేదు. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి చట్టం. ఎందుకంటే సాంప్రదాయకంగా ఆయుర్వేద వైద్యులు ఇంట్లోనే సొంతంగా లేహ్యాలని, పేస్ట్ని తయారు చేసేవాళ్ళు. సో వాళ్ళని పట్టుకుని మీ లేహ్యంలో ఏమేమి కెమికల్స్ ఉన్నాయంటే వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని వాడుకుని ఇప్పుడున్నటువంటి కంపెనీస్
తమ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో ఏమున్నాయో పూర్తి స్థాయిలో ప్రజలకి చెప్పట్లేదు. అది చట్ట విరుద్ధం కాదు కాబట్టి ప్రభుత్వం కూడా దాని గురించి ఏమీ చేయట్లేదు. ఉదాహరణకి మీరు ఒక టూత్పేస్ట్ని గమనిస్తే దీని లోపల వారి యొక్క ఆయుర్వేదిక్ వనమూలికలు గురించి పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఎక్సిపియన్స్ క్యూఎస్ అని రాయడం అని రాసి వదిలేయడం జరిగింది. ఎక్సిపియన్స్ అంటే ఇందాక నేను చెప్పినటువంటి హ్యూమెక్టెంటు, సర్ఫాక్టెంటు, కలరింగ్ ఏజెంట్, ప్రిజర్వేటివ్స్ అనమాట. అంటే దీనిలో ఆ కెమికల్ రెగ్యులర్ టూత్పేస్ట్లో ఉండేటువంటి ఆ కెమికల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకోటి అవి ఎంత మోతాదులో ఉన్నాయో మాత్రం దీనిలో చెప్పబడలేదు. అంటే క్యూఎస్ అంటే క్వాంటమ్ స్టాసే, అంటే ఎంత మోతాదులో అయితే అవి అవసరమో అంత మోతాదులో వీటిల్లో కలపడం జరిగింది అని మాత్రమే దీని మీద ఉన్నది. కాబట్టి న్యాచురల్ లేదా హెర్బల్ టూత్పేస్ట్లు మీరు వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి పూర్తి స్థాయిలో న్యాచురల్ కాదు. రెండోది, వాటిలో కూడా సింథటిక్ లేదా ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాడడం జరిగింది. వాటిలో కూడా ప్రిజర్వేటివ్స్, హ్యూమెక్టెంట్స్, సర్ఫాక్టెంట్స్ వాడడం జరిగింది. ఇంకోటి అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ న్యాచురల్ లేదా హెర్బల్ టూత్పేస్ట్ల వల్ల మనకి అదనంగా ఏదో ప్రత్యేకమైన లాభము వచ్చేటటువంటి అవకాశము లేదని కూడా తేలింది. ఒక్క చిగుళ్ళ వ్యాధి విషయంలో మాత్రము ఈ హెర్బల్ టూత్పేస్టులు రెగ్యులర్ టూత్పేస్టుల కన్నా ప్రభావవంతంగా పనిచేస్తాయి, చిగుళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంచుతాయని తేలింది. దానికి కారణం ముఖ్యంగా వేప, పసుపు, ఇంకోటి క్యాప్సిసిన్, అంటే మనం రోజు ఇంట్లో వాడేటటువంటి మిరపకాయలో ఉండేటటువంటి కెమికల్. ఒకవేళ ఎవరైనా డాబర్ రెడ్ కానీ బైద్యనాథ్ వారి లాల్ దంతమంజన్ కానీ వాడుంటే వాళ్ళకి ఆ ఈ దంతమంజన్ లేదా డాబర్ రెడ్ వాడినప్పుడు చిగుళ్ళు మండడం అనేది అనుభవంలోకి వచ్చి ఉంటుంది. దానికి కారణం ఈ క్యాప్సిసిన్. సో న్యాచురల్ టూత్పేస్ట్లు వాడేటప్పుడు, న్యాచురల్ లేదా హెర్బల్ టూత్పేస్ట్లు వాడేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి. మీకు న్యాచురల్ టూత్పేస్ట్లు వాడడము ఇష్టమైతే వాడండి, కానీ వాటి వల్ల అద్భుతాలు జరుగుతాయని మాత్రము ఆశించకండి. ఇంకోటి, న్యాచురల్ లేదా హెర్బల్ టూత్పేస్ట్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిఫెక్ట్ ఏంటంటే వీటిలో ఫ్లోరైడ్ లేదు. ఫ్లోరైడ్ యొక్క లాభాలన్నీ మీరు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి న్యాచురల్ లేదా హెర్బల్ టూత్పేస్ట్ వాడేటప్పుడు మీరు ఫ్లోరైడ్ మౌత్ వాష్లను కూడా వాడండి.